ఐపీఎల్ 2021 సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దాంతో ఈ సీజన్లో కూడా జట్టు టైటిల్ అర్ధని ద్రాక్షగానే మిగిలిపోయింది. టోర్నీ ఆశాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆర్సీబీ ఎప్పటిలాగే కీలక మ్యాచ్లో చేతులెత్తేసింది. దాంతో టైటిల్ లేకుండానే ఆర్సీబీ కెప్టెన్గా కోహ్లీ ప్రయాణం ముగిసిపోయింది. ఈ క్రమంలో ఆర్సీబీ ప్రదర్శనను కోల్కతా చేతిలో ఎదురైన అనూహ్య పరాజయాన్ని ఉద్దేశిస్తూ విరాట్ కోహ్లీ మైదానం విడిచే ముందు ట్విట్టర్ వేదికగా భావోద్వేగానికి లోనయ్యాడు. అసలు ఇందుకీ విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే, మాకు కావాల్సిన ఫలితం దక్కలేదు, కానీ టోర్నీ ఆశాంతం, మా ఆటగాళ్లు కనబరిచిన పోరాటం మేము ఎప్పుడూ కూడా గర్వించేదగ్గట్టుగా ఉంటుంది. టోర్నీలో మా ప్రయాణం నిరాశగా ముగిసినప్పటికీ తలెత్తుకునేలాగా ఆడామని మేము అనుకుంటున్నాం. తమకు సహకరించిన అభిమానులు, మేనేజ్మెంట్, స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందిస్తూ మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లు మాపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించారని అన్నాడు. అయితే ఇక నేను నా చివరి వరకు బెంగళూరు జట్టుకే ఆడతానని అన్నాడు. అయితే ఇక ట్విట్టర్లో ఈ రకంగా పేర్కొనడంతో ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనయ్యారు. అయితే విరాట్ కోహ్లీ ఆఖరిగా ఈ మ్యాచ్ ఆడుతున్న క్రమంలో ఖచ్చితంగా బెంగళూరు జట్టు ఆటగాళ్లు టైటిల్ను గెలిచి కోహ్లీకి గిఫ్ట్గా ఇద్దామనుకున్నారు. కానీ ఆఖరిగా జరిగింది మాత్రం వేరని చెప్పుకోవాలి. ఈ క్రమంలో మైదానంలోనే విరాట్ కోహ్లీతో పాటు ఏబీ డివిలియర్స్ కూడా ఏడవడం జరిగింది. ఈ విషయాన్ని గనక మీరు గమనించినట్టయితే, ఈ వీడియోను గనక లైక్ చేసినట్టయితే ఇంకా ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్తో మేము ముందుకు వస్తాం.